Kurnool Jilla, YCP Neta Challa Ramakrishna Reddy Kutumbamlo, Vibhedalu Vidikekai. Challa Sri Lakshmi Lekunda, Vigraha Vishkarana Chedanto, Kutumbamlo, Vibhedalu Baitapadai. Dinto ee Panchayati, CM Jagan Daggaruku Cherintai. Challa Ramakrishna Reddy. AP Rajakeeyalapai Avagahana Unnavariki Parichayam Akkarleni Peru. Moodu Saarlu MLAga, Okasari MLC Ga Unna Ramakrishna Reddy Akasmika Maranamto. Ayana Koduku Bhagirath Reddini MLC Ga Empika Chesaru CM Jagan. Aithe MLC Aina Koddi Nelalake Bhagirath Reddy Mruti Chendaru. దీంతో అన్నదమ్ములు వారి పిల్లలు కలిసి ఉన్న కుటుంబంలో వారసత్వ సమస్య వచ్చింది. రామకృష్ణారెడ్డి సోదరులు చల్లా భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణతో కుటుంబ సమస్య కాస్త రాజకీయ సమస్యగా మారిపోయింది. శ్రీలక్ష్మి లేకుండా విగ్రహావిష్కరణ చేయడం, ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా బైక్ ర్యాలీ చేయడం చర్చనీయాంశంగా మారాయి. చల్లా ఇంటి ముందు శ్రీలక్ష్మి అనుచరులు టపాసులు పేల్చడంతో రాజశేఖర రెడ్డి ఆగ్రహంతో బయటకు రావడంతో వారంతా పరారయ్యారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా ఆ ఇంట్లోనే ఉండడంతో వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూమ్లలో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని రాజశేఖర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీలక్ష్మి అవుకు నుంచి నేరుగా విజయవాడ వెళ్లి సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. తన తండ్రి రాఘవేందర్ రెడ్డి, ఇద్దరు కుమారులతో పాటు జగన్ను కలిసి తన సమస్యను వివరించారు శ్రీలక్ష్మి. చల్లా భగీరథ రెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చల్లా రామకృష్ణారెడ్డి. ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్న రామకృష్ణారెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కొడుకు భగీరథ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం జగన్. అయితే ఎమ్మెల్సీ అయిన కొద్ది నెలలకే భగీరథ రెడ్డి మృతి చెందారు. దీంతో అన్నదమ్ములు వారి పిల్లలు కలిసి ఉన్న కుటుంబంలో వారసత్వ సమస్య వచ్చింది. రామకృష్ణారెడ్డి సోదరులు చల్లా భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణతో కుటుంబ సమస్య కాస్త రాజకీయ సమస్యగా మారిపోయింది. శ్రీలక్ష్మి లేకుండా విగ్రహావిష్కరణ చేయడం, ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా బైక్ ర్యాలీ చేయడం చర్చనీయాంశంగా మారాయి. చల్లా ఇంటి ముందు శ్రీలక్ష్మి అనుచరులు టపాసులు పేల్చడంతో రాజశేఖర రెడ్డి ఆగ్రహంతో బయటకు రావడంతో వారంతా పరారయ్యారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా ఆ ఇంట్లోనే ఉండడంతో ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని రాజశేఖర రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీలక్ష్మి అవుకు నుంచి నేరుగా విజయవాడ వెళ్లి సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. తన తండ్రి రాఘవేందర్ రెడ్డి, ఇద్దరు కుమారులతో పాటు జగన్ను కలిసి తన సమస్యను వివరించారు శ్రీలక్ష్మి. చల్లా భగీరథ రెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూమ్లలో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.